అంటే చూడడానికి నార్మల్గా సాన్వి గారిలా ఉంటారు. అసలు బ్రదర్ అని వంశీ గారిని అసలు ఎక్స్పెక్ట్ చేయాల. మీరు పోస్ట్ చేశారు కదా నార్మల్గా ఇద్దరిది, చూడడానికి ఎట్లా సాన్వి గారు బ్రదర్ ఐ మీన్ సిస్టర్లా ఉన్నారు. అది మీరు అందరు తప్ప నాకు సాన్వికే అనిపించదు అనుకుంటా అనిపించు. ఓకే, సినిమా ఎందుకు ఇంత లేట్ అయింది అంటారు? ప్రణీత్ నువ్వు చెప్తా, నేను చెప్పాలా? ఇప్పుడు బేసికలీ స్పీడ్ వర్సెస్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే, మంచి క్వాలిటీ ప్రోడక్ట్ రావాలి అంటే కొంచెం వెయిట్ చేయాలి. అదే ప్రాసెస్లో కొంచెం దీన్ని బాగా చెక్కడంలో కొంచెం టైం పట్టింది. లేట్ అయింది కానీ ఖచ్చితంగా లేటెస్ట్గానే వస్తాం. ఓకే భయ్య. ప్రీతి పగడాల. సో లాక్డౌన్లో నేను చాలా రీల్స్ చూసా, సారీ టిక్టాక్ వీడియోస్ చూసామండి. సో సజెషన్స్ వచ్చేవి మీది. సో మీరు ఈ కంట్రీలో ఉండేవారు కాదు కదా, యుఎస్లో. సో ఒక టిక్టాకర్గా అండ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా అయినాక సో ఈ సినిమా మీకు ఆపర్చునిటీ వచ్చింది కదా, మీరు అప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా? మీరు ఆ వీడియోస్ చేస్తున్నప్పుడు నేను ఒక బిగ్ స్క్రీన్ ఫీచర్ ఫిల్మ్ యాక్ట్రెస్ అవుతాను అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అస్సలు అనుకోలేదు. ఐ థాట్ ఐ వుడ్ బికమ్ అ డెంటిస్ట్, బట్ ప్రణవ్ స్టోరీలో చూసాక నేనే ఆడిషన్ ఈ సినిమాకి పంపాను. అదర్ స్టాఫ్ హ్యావ్ రీచ్డ్ అవుట్, బట్ పతంగ్ ఒక సినిమాకి నేనే ఇదే కావాలి అని వీళ్ళకి నేనే ఆడిషన్ పంపుకున్నాను. ఓకే, అండ్ రీల్స్ లో వ్యూస్ వచ్చినట్టు థియేటర్కి టికెట్లు తెగవు. అక్కడ వ్యూస్ వచ్చినంత ఈజీ కాదు సినిమాకి ఒక ఆడియన్స్ వచ్చి టికెట్ కొని కూర్చొని చూడటం. సో అలా మీ సినిమాకి రావడానికి ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా, యాక్టర్ గా కాదు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా నేనేం చెప్పగలను? రీల్స్ లో చూస్తారు, థియేటర్స్ లో చూడరని మీరే చెప్తున్నారు. సో త్రూ దిస్ టీజర్ అండ్ ట్రైలర్ అండ్ స్టఫ్ ఇస్ ఓన్లీ వెన్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ మై హార్డ్ వర్క్ విల్ గో అవుట్. సో వాట్ ఐ డూ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఇస్ వాట్ ఐ డూ ఆన్ ఇన్స్టాగ్రామ్. వాట్ ఐ డూ హియర్ హ్యాస్ నథింగ్, లైక్ నో రిలేషన్ టు వాట్ ఐ డూ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో టూ సెపరేట్ ఫీల్డ్స్ ఆఫ్ వర్క్ అనొచ్చు అనుకుంటా. సో దీని లోపల ఏమైతోమో నాకు ఇంకా తెలీదు, బట్ ఐఎమ్ పుట్టింగ్ ఇన్ మై హార్డ్ వర్క్. సో లెట్స్ సీ ఏమైతో. సో ఆ స్పోర్ట్ మీరు ఏమైనా ప్రాక్టీస్ చేశారు? యా చేసాం, బాగా చేసాం. టెర్రస్ మీద, గ్రౌండ్ మీద, రాత్రి పగలు టైం లేకుండా, సంబంధం లేకుండా ఫుల్గా చేసాం అనమాట. సో కైట్ ఫ్లయింగ్ అనేది నాకు చాలా కొత్త, అన్ఫార్చునేట్లీ. అంటే యుఎస్లో పెరగడం వల్ల అంత ఎక్స్పీరియన్స్ లేకుండే నాకు. పతంగ చూస్తూ పెరిగాను కానీ ఎప్పుడు చేతిలో పట్టుకుని మాంజాన్ ఫీల్ చేసి గాల్లో ఎగిరేసి ఈ పనులు ఎప్పుడు చేయలేదన్నమాట. సో స్క్రిప్ట్ చదివినప్పుడు కూడా నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది, అరే ఎప్పుడు తీయలేదు కదా సినిమా కైట్ ఫ్లయింగ్ మీద, ఎంత బాగుంది ఇది, ఇంత పెద్ద యుఎస్పి పెట్టుకుని సినిమాకి. అండ్ నేను చదివినప్పుడు నాకు అర్థమైపోయింది దట్ గ్యారంటీ దిస్ ఫిలిం విల్ బ్రింగ్ పీపుల్ టు ద థియేటర్స్. సో దాన్ని ఎంత రియల్గా చూపిస్తే అంత ఎంజాయ్ చేస్తారు జనాలు, అండ్ అంత మ్యాచ్ ఎగ్జాక్టిక్ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. సో మేమందరం ప్రాక్టీస్ చేయడం జరిగింది, అండ్ దాన్ని గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది, మ్యాచ్ మొత్తం షూట్ చేసాం, అండ్ మీరు మస్తు ఎంజాయ్ చేస్తారు థియేటర్. మీ సిస్టర్ చాలా మంచి పెర్ఫార్మర్, ప్రీవియస్గా తన ఫిలిమ్స్ కానీ తన ఇంటర్వ్యూస్ కానీ తన వీడియోస్ ఏ వచ్చినా సరే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఆమె నుంచి మీరు ఏమైనా టిప్స్ తెలుసుకున్నారా అడిగి షాన్వి గారి దగ్గర నుంచి? హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నా పేరు వంశీ పూజిత్. సో సాన్వి, అందరు అంటారు సాన్వి నాకంటే పెద్దదని. సో ఫస్ట్ షీ వాంట్స్ టు క్లియర్ ఇట్ అవుట్ కి పెద్ద తను కాదు నేను. సో బేసిక్లీ నాకేమనిపిస్తుంది అంటే మన అప్బ్రింగింగ్, మన ఎన్వైరన్మెంట్ మొత్తం క్లోజ్ ఉన్నప్పుడు వీ విల్ హ్యావ్ సమ్ ట్రీట్స్ విత్ అవర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీ మా డాడీ దగ్గర నుంచి, చెల్లె దగ్గర నుంచి, మమ్మీ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి కొద్దిగా సిమిలర్ ఉంటుండొచ్చు. కానీ టిప్స్ అనేది ఇట్స్ నాట్ లైక్ సాన్వి ముందొచ్చింది నేను తర్వాత వచ్చిన అలా కాదు. ఎందుకంటే నేను మణిపాల్లో ఎంబీఏ చేశా, అక్కడ షార్ట్ ఫిలిమ్స్ చేసిన అనమాట, అప్పుడే సాన్వి గాట్ ఇన్ టు ఫిలిమ్స్. సో అది నాకు తెలియదు కూడా తెలియదు ఇంత పెద్ద స్టెప్ తీసుకుంటుందని. సో ఇట్ వాస్ సో కోయిన్సిడెంటల్ దట్ షీ గాట్ ఇన్ టు ఫిలిమ్స్ అండ్ దెన్ ఐఎమ్ డూయింగ్ ఫిలిమ్స్, ఐఎమ్ రైటింగ్ అండ్ డైరెక్టింగ్ ఫిలిమ్స్ దేర్. సో అట్లా వంశీ బేసిక్గా సినిమాలు అంటే ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా భయపడతారు. సో మీరు ఇద్దరు సినిమాల్లోకి అన్ఫార్చునేట్గా వచ్చారని చెప్తున్నారు, సో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? అన్ఫార్చునేట్గా అని చెప్పట్లేదు, మీరు అనుకుని వచ్చారు. కోయిన్సిడెంట్లీ అంటే నాకు తెలియకుండా తను వచ్చింది, తనకు తెలియకుండా నేను వచ్చా అలా. సో ఇంకోటి ఏంటంటే మా పేరెంట్స్, ఇప్పుడు మీరు అన్నట్టు ఎంతసేపు అవుతుంది ఎంతసేపు అవుతుంది అని ఎవరైనా భయపడతారు, అరే 22-23 ఇయర్స్ ఉన్న వాళ్ళు వీళ్ళకి 2-3 ఏళ్ళు వెళ్ళిపోతున్నాయి అని. సో నాకు కూడా ఇదే భయం వేసి నేనేం చేసానంటే పతంగ్ స్క్రిప్ట్ జిరాక్స్ షాప్ పోయి ప్రింట్ వాళ్ళు తీపించుకున్నా, 700 రూపీస్ ఉండే, 2 మా ఫ్రెండ్స్ పంపించేసిన, 2 మా ఇంట్లో ఇచ్చేసిన.
ఇచ్చేసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఇంపార్టెంట్ కాదు మనకి, మన టీమ్ ప్రణీత్ నేను డప్పు కొట్టుకుంటాం బాగుంది బాగుంది అని, కానీ వాళ్ళ రియాక్షన్ ఇస్ ద ట్రూ రియాక్షన్. సో నెక్స్ట్ డే మా డాడ్ వచ్చారు, మా డాడ్ వచ్చి నన్ను లేపారు. లేపి స్క్రిప్ట్ మొత్తం చదివిన, ఎప్పుడైనా ఎకనామిక్స్లో ఒకటి ఉంటుంది హై రిస్క్ హై రివార్డ్ అని, ఎంత పెద్ద రిస్క్ ఉంటే అంత పెద్ద రివార్డ్ ఉంటుంది అని. సో మా డాడ్ అన్నారు రివార్డ్ పెద్దగా హై రిస్క్ హై రివార్డ్ ఉన్నప్పుడు టైం చాలా పడుతుంది, యూ హ్యావ్ టు స్టిక్ టు ఇట్ బికాస్ ద ఫిల్మ్ ఇస్ గుడ్, యూ హ్యావ్ టు స్టిక్ టు ఇట్ అండ్ దెన్ చూద్దాం ఏమవుతుందో అది అని. సో మా పేరెంట్స్ అట్లా ఐమ్ వెరీ ఫార్చునేట్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్ టు హ్యావ్ పేరెంట్స్ లైక్ మైన్. సో మా చెల్లెకి నాకు ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్, మా పేరెంట్స్ ఇంకా ఫ్రెండ్సే. సో మళ్ళీ కోఇన్సిడెంట్లీ ద ఫిల్మ్ ఇస్ ఆల్సో అబౌట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్షిప్. సో యా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ ప్రొడ్యూసర్. సో మీరు సింగర్గా మేము చూసాం ఎంత ఫాలోయింగ్ ఉందో ఏంటి అనేది అమ్మాయిల్లో. సో ఈ మూవీతో కొంచెం మీకు ఏమైనా మైనస్ అయ్యిద్ది అనుకుంటున్నారు అమ్మాయిల్లో? ఎందుకంటే ఈ మూవీ ట్రేజర్లో సో ప్రపోజ్ చేస్తే మీరు రిజెక్ట్ చేశారు, అమ్మాయి సూసైడ్ చేసుకుంది, దానివల్ల గర్ల్స్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యిద్ది అనుకుంటున్నారా? లేదండి, ఏం ఎఫెక్ట్ అవ్వదు. అంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నేను అమ్మాయికి నో చెప్పినందుకు. అంటే నాకు దక్కంది మరి ఎవరు దక్కకూడదని అమ్మాయిలు అనుకుంటారు, వాళ్ళ కాన్సెప్ట్ అంతే కదా బ్రో. సో అండ్ ఇంకోటి ఏంటంటే మీరు సింగర్గా చేస్తున్నారు ప్లస్ యాక్టర్గా ఇందులో చేయడానికి మీరు ఎవరినైనా అప్రోచ్ అయ్యారా కొంచెం నేర్చుకోవడం కానీ దేనికైనా? లేదండి, అంటే నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండే యాక్టర్ అవ్వాలని. ఫస్ట్ సరిగమప వల్ల ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను, కానీ సింగింగ్ ఒకటే చేయను, యాక్టింగ్ కూడా నేను చేస్తాను. 17 ఇయర్స్ నుంచి బహుశా నాకు అప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. సో న్యూయార్క్ సిటీలో నేను ఐ టుక్ లెసన్స్ అట్ హెచ్పి స్టూడియో, టీ ష్రైబర్ స్టూడియో, అండ్ ది స్టూడియోస్ వర్ అటెండెడ్ బై ది యాక్టింగ్ గ్రేట్స్ ఫ్రమ్ హాలీవుడ్ లైక్ అల్ పచీనో అండ్ ఆల్ దమ్. సో ఇది నా ప్యాషన్ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ప్రూవ్ చేసుకోవడానికి, బికాస్ అందరు సింగర్ అనుకుంటున్నారు బట్ దిల్ సీ వాట్ ఐ ట్రూలీ వాంట్ టు డూ. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఇంకోటి కూడా మీరు ఈ మూవీ చూస్తారండి కొంచెం మ్యాడ్ మూవీ, యూత్కే ఓన్లీ స్పెసిఫిక్గా బాగా అట్రాక్ట్ అయ్యి వాళ్ళు సక్సెస్ కొట్టారు. సో ఇది కూడా చూస్తుంటే ఓన్లీ యూత్గా యూత్ కోసమే తీసినట్టుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు వస్తారు అనుకుంటున్నారు? లేదు, ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజీగా నచ్చుతుంది ఈ సినిమా అయితే. నేను మ్యాడ్ చూసాను బై ద వే, ఐ లవ్ మ్యాడ్, నాకు మ్యాడ్ ఫుల్గా నచ్చింది, ఫుల్గా నవ్వుకున్నాను. ఎవ్రీ వన్ ఇట్ ఫ్యాంటాస్టిక్ ఇన్ దట్ మూవీ. పతంగ్ సినిమా కూడా ఇట్స్ అ యూత్ఫుల్ మూవీ, బట్ దాంతోపాటు ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉంటారు, నాట్ జస్ట్ యూత్, దెర్ విల్ బి ఫుల్ అన్నమాట అంకిల్స్, బాబాయ్స్, ఆంటీస్ స్టేడియంలో నిండిపోతారు వాళ్ళు, వాళ్ళ ద్వారా కూడా కామెడీ వస్తుంది. వేరే జోన్ అనమాట. పతంగ్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ యూత్, పతంగ్ ఇస్ అన్ ఇమోషన్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. అండ్ సంతోష్ శోభన్ గారు బ్రదరు, సంగీత్ శోభన్ గారు, సో ఆయన మీ ఆయన ఫేస్ మీ ఫేస్ కొంచెం రిలేటెడ్గా ఉంది, మీకు ఈ మాట ఎవరైనా చెప్పారా? లేదు, ఇప్పటివరకు ఎవరు చెప్పలేదండి. చెప్పలేదా? సో పతంగ్ మీ మూవీ గురించి, పతంగు మన చిన్న వయసులో కానీ ఎవరైనా అమ్మాయి కోసం ఎగరేస్తారు కొంతమంది, మీరు అలాగే ఎవరి కోసం నేను ఎగరేశారా? అమెరికాలో పెరిగారు కదా, అక్కడ మరి ఎగరేస్తే అర్థమవుతుంది. ప్రీతి కోసం ఎగరేశాను అలాంగ్ విత్ పూజిత్. సంపద్ గారు, సాంగ్ చూసుకున్నా టీజర్ చూసుకున్నా కొద్ది హై బడ్జెట్ మూవీలా అనిపించింది. అంటే మూవీ మీరు పెట్టిన బడ్జెట్కి బౌన్స్ అవుతుంది అని అనుకుంటున్నారా? చెప్పాను కదండి ఇందాక, కంటెంట్ డ్రైవ్స్ ద బిజినెస్, ఇదే కాన్సెప్ట్ తోటి. అందుకే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, క్వాలిటీలో ఎక్కడ ఏది తగ్గకుండా, ఏది కావాలో ప్రతిదీ పెడతా వచ్చాం. సో మీరు క్వాలిటీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్, కాకపోతే అందరినీ కొత్త వాళ్ళని పెట్టి తీయడం జరుగుతుంది కదా, అంటే దానివల్ల ఏదైనా ఇంపాక్ట్ పడవచ్చు కదా. అంటే ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేశారు కదా, మ్యాడ్ సినిమా కూడా అందరూ కొత్త వాళ్ళే. సో ఎలా అయితే బిజినెస్ జరిగిందో అలాగే హోప్ఫుల్లీ ఆడియన్స్ అందరూ మమ్మల్ని ఆశీర్వదించి జాగ్రత్తగా చూస్తే ఖచ్చితంగా అవుతుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అడగండి. ప్రీతి మ్యామ్, ప్రీతికి అని చెప్పుంటే ఇచ్చేదాన్ని కాదుగా. సో ఇన్నాళ మీకు ఫ్యాన్స్ ఎవరు ఉన్నారని అడిగితే హీరోయిన్ గారు, సో రెస్పాన్స్ తక్కువ వచ్చింది. ఫస్ట్లో అనుష్క గారికైనా పూజ హెగ్డే గారికైనా ఎవరికి ఫ్యాన్స్ లేరు. సో వాళ్ళకి ఒక మూవీ బ్లాక్ బస్టర్ పడిన తర్వాత, వాళ్ళ టాలెంట్ చీర్చిన తర్వాత, సో పాన్ ఇండియా పాన్ హోల్డ్ అయ్యారు అందరూ. సో మీకు కూడా ఈ మూవీ అలా అయ్యిద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.